సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిగ్రీ కళాశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చొని ఉద్యోగాలు లేకుండా, అదే విధంగా స్కాలర్షిప్లు, నాన్ టీచింగ్ పోస్టులు, టీచింగ్ పోస్టులు విడుదల చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేశారని జరుగుతుంది. లేని ఎడల తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా ఉరికిచ్చి కొడతామని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విడుదల చేయకుండా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్డుకోవడం జరుగుతుంది. ఇళ్లను, క్యాంప్ ఆఫీసులను మొత్తం అడ్డుకోవడం జరుగుతుంది అని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.